ओके अंडी थर्ड क्लास ईवीएस एदैते थर्ड सेमिस्टर उंदो एइथ लेसन वच्चेसी ऊरिकि पोदाम ओके इक्कड वच्चेसी अभ्यासन फलितालु उन्नायि चूडंडी ఈ స్టూడెంట్ వచ్చేసి ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత ఏం తెలుసుకుంటాడో ఒకసారి చూద్దాము. రవాణాకు ఉపయోగించే వస్తువులు, గుర్తులు, సూచికలు, సూచికను తెలిపే బోర్డులను, భావ ప్రసార మార్గాలను గుర్తిస్తాడు. అదేవిధంగా సెకండ్ వన్ వచ్చేసి రవాణాకు అనుసంధానమైన ప్రదేశాలు, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, పెట్రోల్ పంపులు మొదలైన వాటిని గుర్తించగలుగుతాడు. గతంలో ప్రవర్తనలో వాడుతున్న రవాణా సాధనాల మధ్య తేడాను గమనిస్తారు. అంటే గతంలో వర్తమానంలో వాడుతున్న ఈ రవాణా సాధనాల మధ్య తేడాలన్నిటి పిల్లవాడు గుర్తిస్తారు. వివిధ రవాణా సాధనాలను ఉపయోగించి ప్రయాణించి వివిధ ప్రదేశాలు, కృత్యాలు, వస్తువులను గుర్చి వారికి అనుభవం నమోదు చేయగలుగుతారు. అదేవిధంగా వివిధ వస్తువుల బొమ్మలు గీయడం, తయారు చేయడం, నమూనాను చేయడం, మ్యాప్లు గీయడం, నినాదాలు, పద్యాలను రాయడం మొదలైనవి చేయగలుగుతాడు అనేసి మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేసి ఒక పాటను పాడదామనేసి ఇచ్చారు. అదేంటంటే ద వీల్స్ ఆన్ ద బస్ గో రౌండ్ అండ్ రౌండ్ అనేసి ఇది సాగుతుంది. ఓకే దీంతో మనకు అవసరం లేదు. అలాగే నెక్స్ట్ పేజ్కి వెళ్తే ఇక్కడ చూడండి, నా పేరు సలీము, మాది కర్నూలు, అమ్మా నాన్న వచ్చేసి భవన నిర్మాణ కార్మికులు అంట, వారు రోజు తుంగభద్ర నదిని దాటడానికి పడవను ఉపయోగిస్తారు అనేసి తెలుస్తుంది. ఇక్కడ వచ్చిన పాయింట్ ఏమంటే ఈ కర్నూలు తుంగభద్ర నది ఎక్కడుందంటే కర్నూలు డిస్టిక్లో కూడా ఉందనేసి మనకు తెలుస్తుంది. అలాగే వచ్చేసి నా పేరు మను, మా నాన్న ఆటో డ్రైవరు, నేను మా అన్నతో కలిసి ఆటోలో వస్తాననేసి తను చెప్పడం జరుగుతుంది. అలాగే నా పేరు భావన, మా నాన్న వైద్యుడు, నేను మా నాన్నతో కలిసి కారులో వస్తాను అనేసి తను చెప్పడం జరుగుతుంది. నా పేరు డేవిడ్, మా అన్నయ్య కర్నూలులో చదువుతున్నాడు, ప్రతిరోజు మోటార్ సైకిల్పై కాలేజీ వెళ్తాడు, నేను మా అన్నయ్యతో కలిసి మోటార్ సైకిల్పై వస్తాను అనేసి అతను చెప్పడం జరుగుతుంది. అలాగే నా పేరు పుష్ప, సైన్స్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను, నేను సైన్స్ ప్రదర్శనశాలకు మా విద్యార్థులతో కలిసి బస్సులో వెళ్తాననేసి ఈమె చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వస్తే ఇక్కడ వచ్చేసి బస్ స్టాండ్ అనేసి ఒకటి ఇవ్వడం జరిగింది. ఈ బస్ స్టాండ్ అంటే ఏమంటే బస్సులు నిలువ స్థలాన్ని బస్ స్టాండ్ అంటారు. ఇది మనందరికీ తెలుసు, దాన్ని మళ్ళీ స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బస్సులన్నీ బస్ స్టాండ్లో నిలుపుతారు. అక్కడ ప్రయాణికులు బస్సు కోసం వేచి ఉండటానికి, కూర్చోవడానికి అవసరమైన స్థలం దాన్ని ఏమంటారు అంటే ప్లాట్ఫామ్ అంటారు, అది ఉంటుందనేసి మనకు చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ వస్తే ఇక్కడ ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయి మీ అందరూ మనకు అంత అవసరం లేదు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత అవసరం లేదు. ఇక్కడ రవాణా వ్యవస్థ అనేసి ఇచ్చారు కదా, ఇక్కడ చూడండి వాహనాలు ఎక్కడ ప్రయాణిస్తాయి, రోడ్డుపైన, నీటిపైన, గాలిలో నడిసి ఇవ్వడం జరిగింది. ఈ బస్సు విమానం ఓడ, ఈ బస్సు వచ్చేసి రోడ్డుపైన, విమానం వచ్చేసి గాలిలోన, ఈ పడవ లేదా ఓడ ఏదైతే ఉందో అది రోడ్డుపైన ప్రయాణిస్తుందనేసి మనకు తెలుసు. కార్లు, బైకులు, ఆటోలు మొదలైనవి రోడ్డు మీద నడుస్తాయి, పడవలు ఓడలు నీటి మీద ప్రయాణిస్తాయి, విమానాలు హెలికాప్టర్లు గాలిలో ప్రయాణిస్తాయి అనేసి మనకు తెలిసిన విషయమే. అలాగే రోడ్డు మార్గాలు అనేసి మనకి ఇవ్వడం జరిగింది, ఇది ఒకసారి చూడండి. మన నిజ జీవితంలో కూడా ఏది ఏ రోడ్డు అనేసి మనకు క్లారిటీ ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మట్టి రోడ్డు, గ్రావెల్ రోడ్డు, ఎర్రమట్టి రోడ్డు అనేసి ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే ఇక్కడ చూడండి, ఈ రోడ్డు మార్గాలు అన్నీ ఉన్నాయి కదా, రవాణా విధానంలో ముఖ్యమైన రోడ్లు ముఖ్యమైనవి వచ్చేసి రోడ్లు. ఓకే రవాణా చేయడంలో ముఖ్యమైనవి ఏమంటే రోడ్లు అనేసి, రోడ్లు తయారీకి వాడే పద్ధతులను బట్టి రోడ్లను వచ్చేసి ఎన్ని రకాలుగా అంటే 6 రకాలుగా వచ్చేసి విభజించారు అనేసి చెప్పారనమాట. ఈ 6 రకాలు ఏవి అనేది చూద్దాము. ఒకటి వచ్చి మట్టి రోడ్డు, 2 వచ్చేసి గ్రావెల్ రోడ్డు, 3 వచ్చేసి ఎర్రమట్టి రోడ్డు, అలాగే 4 వచ్చేసి గ్రానైట్ రోడ్డు, 5 వచ్చేసి తార్ రోడ్డు, 6 వచ్చేసి కాంక్రీట్ రోడ్డు అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కృత్యం అనేసి మనకి రోడ్లకు కూడా పేర్లు ఉంటాయనేసి మనకు తెలుసా అనేసి ఇక్కడ వచ్చేసి ఇవ్వడం జరిగింది. ఇది మనకేమంత అవసరం కాదు. ఓకే అండి, నెక్స్ట్ అలాగే ఇక్కడ కొన్ని గుర్తులు ఇవ్వడం జరిగింది, ఆ సూచికలు ఏవో చూద్దాము. ఇక్కడ పాఠశాల ప్రాంతం అనేసి ఏదైతే ఇక్కడ ఉందో అక్కడ పిల్లలు నడుస్తూ ఉన్నట్టు ఉంటుంది, ఇది పాఠశాల ప్రాంతం అనేసి సింబల్. అదేవిధంగా సెకండ్ వన్ వచ్చేసి జీప్ రాకాసింగ్, ఇది రోడ్డు
వెహికల్స్ వెళ్ళేటప్పుడు ఈ జీప్ ప్రకాశంలో మనుషులు వెళ్తారు అంటే ఎవరు పాదచారులు ఎవరైతే వెళ్తారో అనేదానికి అది సింబల్ ఆ ఏరియాలో వెళ్ళాలి అనేసి ఉంటుంది. అదేవిధంగా ముందున్న వాహనాన్ని దాటవద్దు అంటే ఓవర్టేక్ చేయొద్దు అనేసి ఇలాంటి సింబల్ ఉంది కదా, ఇలాంటి సింబల్ ద్వారా చూపిస్తారనమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ సిగ్నల్స్ అనేవి ఇచ్చారు చూడండి. ఈ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఎరుపు రంగు సిగ్నల్ అనేసి పచ్చ రంగు సిగ్నల్ అనేసి ఇవ్వడం, రెడ్ గ్రీన్. రెడ్ పడినప్పుడు ఏమవుతుంది అంటే వాహనాలు వచ్చేసి స్టాప్ అయిపోతాయి, అదేవిధంగా గ్రీన్ సిగ్నల్స్ పడినప్పుడు వాహనాలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇది మీకు తెలిసింది, సిగ్నల్స్ ఒకసారి చూసుకోండి. అలాగే నెక్స్ట్ సైకిల్ ఇచ్చారు. సైకిల్ పార్ట్స్ ఏవి అనేసి మనకు అందరికీ ఐడియా ఉంటుంది, దీని మరి చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే, ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి, వాహనాలకు ఆహారం అనేసి ఒకటి ఇచ్చారనమాట. అంటే ఏమంటే వాహనాలు ఏదైనా కావాలంటే పెట్రోల్ కానీ డీజిల్తో కానీ నడుస్తాయనేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే వాహనాలు నడపాలంటే ఇంధనం అవసరము, వాహనాలు నడపడానికి పెట్రోలు డీజిల్ సిఎన్జి వంటి ఇంధనాలు ఉపయోగిస్తారనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. వాహనాలు నడపాలంటే ఇంధనాలు అవసరమని, వాహనాలు నడపడానికి పెట్రోలు డీజిల్ సిఎన్జి వంటి వాటిని ఉపయోగించాలనేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మెయిన్ పాయింట్ ఏంది ఏమంటే భారత ప్రభుత్వం విద్యుత్తు కమ సిఎన్జి ఇంధనాలను నడిపే వాహనాలను ఉపయోగించమని ప్రచారం చేస్తుంది. ఎందుకు ప్రచారం చేస్తుందంటే దీనివల్ల పొల్యూషన్ అనేది తక్కువగా ఉంటుంది. సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉందో అదే, అలాగే విద్యుత్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేసి ఈ రెండింటిని వాడాలనేసి చెప్తా చూపిస్తుంది అనమాట. ఇక్కడ డేవిడ్ వచ్చేసి పెట్రోల్ బంకుల వద్ద కొన్ని సూచన బోర్డులో గమనించాడు, అవి ఏవో చూద్దాము. ఇక్కడ వచ్చేసి హెచ్చరిక పెట్రోల్ మిశ్రమాలు ఉన్నాయనేసి ఇవ్వడం జరిగింది. ఇది సింబల్ అంటే ఫ్లేమబుల్ ఏదైనా జస్ట్ ఫైర్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయనేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ఏరియాలో ఈ పొగ తాగరాదు అనేసి ఇది సింబల్. అదేవిధంగా సెల్ ఫోన్ వచ్చేసి స్విచ్ ఆఫ్ చేయవలను అనేసి ఉంటుంది. అదేవిధంగా ఇంజిన్ ఆఫ్ అవ్వలను అనేసి ఇది పెట్రోల్ బంకులు ఉండే ఈ నాలుగు సింబల్లో హెచ్చరిక పెట్రోల్ మిశ్రమాలు ఉంటాయనేసి, అదేవిధంగా పొగ తాగరాదు అనేసి, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయవలను అనేసి అంటే పెట్రోల్ బంకుల వద్ద సెల్ ఫోన్లు చేసి మాట్లాడకూడదు అనేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇంజిన్ కూడా ఆపవే, పెట్రోల్ పట్టేటప్పుడు ఇంజిన్ కూడా ఆఫ్ చేయాలనేసి చెప్పడం జరుగుతుంది. ఇది మనకి ఇక్కడుండే మెయిన్ పాయింట్స్. అలాగే ఇక్కడ ప్రయాణేతర సౌకర్యాలను ఉపయోగించే వాహనాలు ఏవనేసి ఇవ్వడం జరిగింది. అవి వచ్చి ఒకటి వచ్చేసి అంబులెన్స్, రోడ్డు రోలరు, అలాగే ఇక్కడ వచ్చేసి ఫైర్ ఇంజిన్, అదేవిధంగా ప్రొక్లైనర్, ఇవన్నీ వచ్చేసి మనము రవాణాకు ఉపయోగపడవు కానీ ఇది వివిధ రకాల పనులు చేస్తాయన్నమాట. ఈ అంబులెన్స్ ద్వారా వచ్చేసి ఎమర్జెన్సీ సర్వీసెస్ లేదన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే వాళ్ళని తీసుకెళ్ళడానికి, అదేవిధంగా ఈ రోడ్డు రోలర్ ఏదైతే ఉంది రోడ్లు వేయడానికి, ఈ ఫైర్ ఇంజిన్ ద్వారా ఏదైనా ఫైర్ ఎక్కడైనా మంటలు వచ్చినప్పుడు ఆపడానికి, అదేవిధంగా ఈ ప్రొక్లైనర్ ఏదైతే ఉందో ఇది రోడ్లు వేయడానికి అంటే పెద్ద పెద్ద గుట్టలను చదును చేయడానికి వాటికి ఉపయోగిస్తారు. అదేవిధంగా నెక్స్ట్ మనం ఈ ఏం నేర్చుకున్నామనేసి చూద్దాము. ఈ ఊరికి పోదాం అనే దాంట్లో మనం ఏం నేర్చుకున్నామంటే మెయిన్ దీని మీద ఫోకస్ చేయండి. మనం ఒక చోటు నుండి మరొక చోటుకి ప్రయాణించడానికి సరైన రవాణా సాధనాలను ఉపయోగించాలి అనేసి తెలుసుకున్నాము. రోడ్డు మార్గం, వాయు మార్గం, జల మార్గం ముఖ్యమైన రవాణా మార్గాలు. ముఖ్యమైన రవాణా మార్గాలు ఎన్ని అంటే మూడు ఉంటాయి. ఒకటి వచ్చేసి రోడ్డు మార్గం ఒకటి, వాయు మార్గం ఒకటి, జల మార్గం ఒకటి. అదేవిధంగా రోడ్లు తయారీలో విభిన్న పద్ధతులను ఉపయోగిస్తారనేసి ఒకటి ఉంది. రోడ్డు నియమాలు పాటించినట్లయితే ప్రమాదాలు అరికట్టవచ్చు అనేసి ఇంకొకటి ఉంది. వాహనాలు నడవాలంటే దానికి ఇంధనం కావాలనేసి ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ చాప్టర్లో మనకు టెట్ డిఎస్సికి మెయిన్గా బిట్లు పడే రెండు మూడు బిట్లు ఉన్నాయి, అవి ఏమంటే కదా రోడ్లు వచ్చేసి ఆరు రకాలుగా విభజించారు అనేసి చెప్పారు. అవి ఆరు ఏవి అనేది ఒకసారి మట్టి రోడ్డు, గ్రావెల్ రోడ్డు, ఎర్రమట్టి రోడ్డు, గ్రానైట్ రోడ్డు, తార్ రోడ్డు, కాంక్రీట్ రోడ్డు అనేసి రోడ్ను వచ్చేసి ఆరు రకాలుగా విభజించారు. ఇంకా నెక్స్ట్ వస్తే కన్నా ఈ వాహనాలకు వచ్చేసి విద్యుత్తు అలాగే సిఎన్జి వాహనాలు ఇలాంటి ఇంధనాలు గల వాహనాలని నడపాలనేసి గవర్నమెంట్ వచ్చేసి జనాలకు వచ్చేసి అవేర్నెస్ తీస్తుంది. సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అనేసి మీ అందరికీ ఆల్రెడీ చదువుకుంటారు, తెలిసింటుంది. అదేవిధంగా ఇంకా దీంట్లో మీరు మెయిన్గా చూసుకోవాల్సింది ఏదంటే పెట్రోల్ బంక్ అవుతుంటే ఆ సింబల్స్ దేనికి ఏది అనేసి ఒక్కసారి చూసుకున్నారంటే కనుక మీరు ఈ లెసన్ వచ్చేసి బిట్స్ పర్ ఏరియా అంతా కంప్లీట్ అయిపోతుందండి. ఇంకా నెక్స్ట్ నైన్త్ చాప్టర్ ఏదైతే ఉందో దానికి వెళ్దాం. అలాగే ఇక్కడ మాట్లాడుకుందాం అనేసి మనకు నైన్త్ చాప్టర్ ఉంది.
దాని అభ్యాసన ఫలితాలు ఏమన్నాయి చూడండి ఒకసారి. కలిసి మాట్లాడటం, అర్థం చేసుకోవడం, అదేవిధంగా భావ వ్యక్తీకరణ అనేసి చెప్పడం జరిగింది, కమ్యూనికేషన్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇది ఒకసారి మీరు చూసుకోండి, ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ అంత ఏమీ అవసరం లేదు. అలాగే అనురాధ ఎవరైతే ఉన్నారో తాత నాన్నమ్మతో ఫోన్లో మాట్లాడుతుంది, అది ఎట్లా సంభాషిస్తారు అనేది అది మనకేం అంత అవసరం లేదు. ఇక్కడ కింద చూడండి, భావ వ్యక్తీకరణ లేదా కమ్యూనికేషన్ అని ఇవ్వడం జరిగింది. తర్వాత ఇతరులను మన భావాలను ఆలోచనలను తెలిపే విధానాన్ని భావ వ్యక్తీకరణ అంటారు. ఓకే, భావ వ్యక్తీకరణ ఏమంటే ఇతరులకు మన భావాలను ఆలోచనలను తెలిపేదాన్ని భావ వ్యక్తీకరణ అనేసి అంటారు. అలాగే ఇటు చూస్తారండి కింద, ఇక్కడ మెయిన్ ఇక్కడ ఒక పాయింట్ మంచి పాయింట్ పడింది, నృత్య కళాకారులు భావాలను వ్యక్తీకరించేటకు ముద్రలు అన్నిటి ఉపయోగిస్తారనేసి ఇవ్వడం జరిగింది. ఎవరైతే నృత్య కళాకారులు ఉన్నారో వాళ్ళను భావాలను వ్యక్తీకరించాలంటే వాళ్ళు ముద్రల ద్వారా ఉపయోగిస్తారనేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఓకే, ఇక్కడ భావ వ్యక్తీకరణ అంటే డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఏమని ఇచ్చారంటే భావ వ్యక్తీకరణ అంటే ఇతరులకు మన భావాలను ఆలోచనలు తెలియపరిచే విధానాన్ని భావ వ్యక్తీకరణ అంటారు. ఈ భావ వ్యక్తీకరణలో చూడడము, తల ఊపడము, కాళ్ళు చేతులు కదపడం మొదలైన శరీర సంజ్ఞల ద్వారా మన భావాలను ఇతరులకు తెలియజేస్తామంట. ఇవి కూడా కమ్యూనికేషన్ విధానాలు అనేసి చెప్పారు. ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే కమ్యూనికేషన్ ముఖ్య ఉద్దేశం మన భావాలను ఆలోచనలు ఇతరులతో పంచుకోవడం అనేసి ఇవ్వడం జరిగింది. ఒకరితో ఒకరు రెండు రకాలుగా తమ భావాలను వ్యక్తపరుస్తారు. ఒకటి వచ్చేసి మౌఖిక సంభాషణ అనేసి ఒకటి, రెండు వచ్చేసి శబ్ద సంభాషణ. మౌఖిక సంభాషణలో వ్యక్తులు ఒకరికొకరు ఫోన్ ద్వారా కానీ పరస్పరం కానీ మాట్లాడుకుంటూ ఉంటారు. అదేవిధంగా శాబ్దిక సంభాషణలు వచ్చేటప్పటికి వ్యక్తి తన భావాలను ఆలోచనలు హావభావాల ద్వారా వ్యక్తపరిస్తే ఇతరులు అర్థం చేసుకోగలుగుతారు. ఇది మౌఖిక సంభాషణ అంటే ఏమి, శాబ్దిక సంభాషణ అంటే ఏమి అనేది మీరు ఒకసారి క్లియర్గా చూసుకోండి. అలాగే వచ్చేసి ఇక్కడ కొన్ని సింబల్స్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఆనందం అన్నమాట, ఆనందంగా ఉండడానికి ఇది సింబలు. తర్వాత వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి దుఃఖము, ఇది దుఃఖము. తర్వాత ఇది వచ్చేసి ఆశ్చర్యము, భయము. తర్వాత ఇది కొద్ది కన్నింగ్, ఇలాంటి సింబల్స్ ఉన్నాయి. ఇది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా కృత్యం అనేసి ఇక్కడ ఇచ్చారు చూడండి, ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ అనేసి ఇక్కడ ఒకటి ఇవ్వడం జరిగింది. భావ వ్యక్తీకరణ వచ్చేసి రెండు విధాలుగా ఉంటాయని చెప్పడం జరిగింది. ఒకటి వచ్చేసి ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ, రెండు వచ్చి పరోక్ష భావ వ్యక్తీకరణ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ అంటే స్నేహితులతో, ఉపాధ్యాయులతో, తల్లిదండ్రులతో మాట్లాడడం ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ అవుతుంది. ఇక్కడ వ్యక్తులు భావాలు, ఆలోచనలు వారి శరీర కదలికల ద్వారా వ్యక్తపరుస్తారు. కరచాలనం అనేది ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ. కరచాలనం అనేది ఏమంటే ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ కిందకి వస్తుంది. అలాగే వచ్చేసి పరోక్ష భావ వ్యక్తీకరణ ఏదైతే ఉందో అది చూద్దాం. మనం దూరదర్శిని చూడటం ద్వారా సమాచారం తెలుసుకోగలుగుతాము, దాన్ని పరోక్ష భావ వ్యక్తీకరణ అంటారు. అంటే ఎక్కడ ఉండే దాని గురించి తెలుసుకోవడాన్ని పరోక్ష భావ వ్యక్తీకరణ అంటారు. అదేవిధంగా నెక్స్ట్ పెద్దల మాట, ఇక్కడ చూడండి, మనం పోస్ట్ కార్డులు, ఫోన్ కాల్, మెయిల్, మెసేజ్లు మొదలైన వాటిని పరోక్ష భావ వ్యక్తీకరణలుగా ఉపయోగిస్తామన్నమాట. మనం పోస్ట్ కార్డు, ఫోన్ కాల్, మెయిల్, మెసేజ్ ఇతర మొదలైనవి పరోక్ష భావ వ్యక్తీకరణలుగా ఉపయోగిస్తారు. అలాగే ఇక్కడ భావ వ్యక్తీకరణ చరిత్ర నాడు నేడు అనేసి ఇవ్వడం జరిగింది. ఈ కింద కొన్ని సింబల్స్ ఉన్నాయి, వీటిని ఉపయోగించి ముందు పూర్వకాలంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ భావాలను వ్యక్తపరిచి సమాచారాన్ని పంపేవారు. పురాతన కాలంలో ప్రజలు దూరంగా ఉన్న వారికి వారు చెప్పదలుచుకున్నది ఏదైతే ఉందో దాన్ని డమ్కా ధ్వని ద్వారా, అంటే డబ్బు కొట్టడం ద్వారా, లేదా పొగ పెట్టడం ద్వారా, తర్వాత పౌరాల ద్వారా లేఖలు పంపటము, మనుషుల ద్వారా లేదా గుర్రాల స్వారీ చేసేవారి ద్వారా ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి వర్తమానం పంపేవారు అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే అదే ఇప్పుడు పరిస్థితుల్లో అయితే ఎట్లుందంటే, ఇప్పుడు మనం దూరంగా ఉన్న వారికి మెయిల్స్, మెసేజ్లు, ఓకే, మెసెంజర్ ద్వారా మనము వాళ్ళను భావ వ్యక్తీకరణ చేస్తామనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది.
అలాగే ఇక్కడ వినికిడి లోపం ఉన్న వ్యక్తులు తమ భావాలను ఎలా వ్యక్తపరుస్తారో తెలిసానిసిచ్చారు చూడండి. ఇక్కడ కింద ఇచ్చిన సంకేతాలు సంజ్ఞలను చూడండి. భావాలను సంకేతాల ద్వారా వ్యక్తపరచుటను సంకేత భాష అని అంటారు. చెవిటి మూగ అంటే దివ్యాంగులు అంటారు వీళ్ళని. వ్యక్తులు తమ భావాలను వ్యక్తపరచుటకు సంకేత భాషను ఉపయోగిస్తారు. అవి ఇవి సింబల్స్ అనమాట. వీళ్ళు చూపిస్తూ ఉంటారు ఇది సింబల్స్ ఏ అని, ఇలా ఉంటే ఎస్ అని, ఇలా ఉంటే ఎల్ అని లెటర్ అనేసి ఈ సింబల్స్ చూపిస్తారు. ఇక్కడ సంకేత భాష అనేది ఉపయోగిస్తారు. ఎవరు దివ్యాంగులు ఏదైతే ఉపయోగిస్తున్న భాష ఏదంటే అది సంకేత భాష అనేసి చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఈ చిత్రాన్ని ఇక్కడ ఏమిచ్చారంటే ఇక్కడ మనకు ఈ చిత్రాన్ని పరిశీలించండి. ఇక్కడ వచ్చి దిష్టిబొమ్మను పెట్టారు. ఓకే, ఈ దిష్టిబొమ్మను పెట్టడం వల్ల ఏమవుతుందంటే భావవ్యక్తి దిష్టిబొమ్మ ద్వారా కూడా భావవ్యక్తీకరణ అనేది జరుగుతుంది అనేసి ఇక్కడ ఇచ్చారు. పక్షులు దిష్టిబొమ్మను చూసి కాపలా మనిషిలా ఊహించుకుంటాయి. ఈ విధంగా ఇది ఒక రకమైన, ఇది ఒక రకమైన భావవ్యక్తీకరణ అయితే ఇది ఫన్నీగా ఉంది కొద్దిగా. దిష్టిబొమ్మను చూసి పక్షులు కూడా ఏమంటాయి భావవ్యక్తీకరణ చేసుకుంటాయనేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వస్తే చీమలు ఏవైతే చీమలు మాట్లాడుకోవడం చూశారు అనేసి చెప్పారు. చీమలు తమ భావాలను ఎలా వ్యక్తపరుస్తాయి, చీమలు వాటి కాళ్ళు తల ద్వారా, చీమలు వచ్చి వాటి కాళ్ళు తల ద్వారా ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా పక్షులు జంతువులు వాటికి కలిగే కోపం ప్రేమ భయం వంటి భావాలను రకరకాల పద్ధతుల వల్ల వ్యక్తపరుస్తాయి అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేదో చూద్దాం. ఓకే, ఇక్కడ వచ్చేటప్పటికి ఇది దృశ్య భావ వ్యక్తీకరణ. ఈ దృశ్య భావ వ్యక్తీకరణ అంటే దృశ్య భావ వ్యక్తీకరణ తాబేలు నత్త బెదిరించిన ఓకే, ఇక్కడ తాబేలు నత్త వాటికి ఏదైనా అపాయం జరుగుతుందన్నప్పుడు అవి ఏం చేస్తాయంటే తలను వచ్చేసి ముడుచుకుంటాయి. అదేవిధంగా కుక్క సంతోషంగా ఉన్నప్పుడు తోకను ఊపుతుంది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది దృశ్య భావ వ్యక్తీకరణ అంటే మనం జనరల్గా చూస్తూ ఉంటాము కుక్క కానీ చూసినప్పుడు అది ఒకసారి తెలిసిన వాళ్ళు వస్తే కానీ దాన్ని తోకను ఊపడం జరుగుతుంది. దాన్ని దృశ్య భావ వ్యక్తీకరణ కింద చెప్పవచ్చు. ఇక్కడ వచ్చేసి శ్రవణ భావ వ్యక్తీకరణ అంటే ఏమంటే ఏనుగు ఏం చేస్తుందంటే గింకారం చేయడం ద్వారా దూరంగా ఉన్న ఇతర గుంపులతో మాట్లాడతాయన్నమాట. ఏనుగు వచ్చి గింకారం చేయడం వల్ల సంభాషిస్తాయని చెప్పడం జరిగింది. గుంపులో ఇతర తోడేళ్లను పిలవడానికి తోడేళ్ళు వచ్చేసి ఏం చేస్తాయంటే ఓల వేస్తాయి అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది శ్రవణం అంటే గింకారం చేయడము, తోడేళ్ళు వచ్చి ఓల వేయడం అనేది శ్రవణ భావ వ్యక్తీకరణకు సంబంధించి. అదేవిధంగా స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణ జరుగుతుందనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. థర్డ్ పాయింట్ అదేమో చూద్దాము. కుక్కలు పిల్లులు తమ పిల్లలను నాకడం ద్వారా తమ ప్రేమను వ్యక్తపరుస్తాయి. అలా నాకడం ద్వారా వాటి పిల్లలను శుభ్రం చేస్తాయి, అదేవిధంగా ఉద్దీపన చేస్తాయి అనేసి మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కోతులు బబూన్లు ప్రేమను కనపరచడానికి ఒకదానిని ఒకటి దువ్వుకుంటాయి అనేసి ఇవ్వడం జరిగింది. ఈ కోతులు ఏం చేస్తాయంటే ఒకదాని ఒకటి దువ్వుకుంటడం ద్వారా స్పర్శ ద్వారా ప్రేమను కనపరుస్తాయి అనేసి మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ తేనెటీగ గురించి ఇవ్వడం జరిగింది చూడండి. వాగల్ డ్యాన్స్ అనేది తేనెటీగలలో ఒక రకమైన దృశ్య భావ వ్యక్తీకరణ. కూలి తేనెటీగలు ఆహారం యొక్క సమాచారాన్ని నాట్యం ద్వారా తెలియజేస్తాయి. అది వాగల్ డ్యాన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇట్లు తిరగడం, ఇట్లు తిరుగుతుంది అనమాట, ఇట్లు రావడం తర్వాత వచ్చేసి మళ్ళీ ఇట్లు వచ్చేసి ఎయిట్ షేప్లో ఉంటుంది. దీన్ని వాగల్ డ్యాన్స్ వస్తాయి. ఇది అవి చేసి తేనెటీగలు చేసి భావ వ్యక్తీకరణ. అదేవిధంగా నెక్స్ట్ రసాయనిక భావ వ్యక్తీకరణ కూడా అని ఒకటి ఇవ్వడం జరిగింది చూడండి. పిల్లులు తమ వాసనను గుర్తించడానికి వస్తువులపై రుద్దుతుంటాయి అనమాట. అదేవిధంగా పాము కుక్క శత్రువులను గుర్తించడానికి వాటి వాసన జ్ఞానాన్ని ఉపయోగిస్తాయనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పిల్లులు కుక్కలు అదేవిధంగా పాము కూడా ఈ వాసన జ్ఞానాన్ని కలిగి ఉంటాయనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడికి వస్తే కన్నా మనం ఏం నేర్చుకున్నాం అనేది ఒకసారి బ్రీఫ్గా చూద్దాము. దాంతో ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సమాచారాన్ని ఒకరి నుండి ఇంకొకరికి చేరవేయడానికి భావ వ్యక్తీకరణ అంటారు. సమాచారాన్ని ఒకరి నుండి ఇంకొకరికి చేరవేయడాన్ని భావ వ్యక్తీకరణ అనేసి అంటారు. భావ వ్యక్తీకరణ రెండు రకాలు, ఒకటి ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ, రెండు పరోక్ష భావ వ్యక్తీకరణ అనేసి ఇవ్వడం జరిగింది. పరోక్షంగా మాట్లాడడానికి మనం పోస్ట్ కార్డు, సెల్ ఫోను, ఇంటర్నెట్ వాడుతుంటాము. అదేవిధంగా మౌఖిక సంభాషణలో వ్యక్తులు ఒకరితో ఒకరు నేరుగా కానీ ఫోన్లో కానీ మాట్లాడతారు. మౌఖిక సంభాషణలో ఒకరితో ఒకరు నేరుగా కానీ ఎదురుగా కానీ మాట్లాడతారని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శబ్ద సంభాషణలో ఒకరు తన ఆలోచనలను హావభావాలలో పంచుకుంటారనేసి ఇవ్వడం జరిగింది. ఇంకా జంతువులు కూడా తమ భావాలను వ్యక్తపరుస్తాయి. దృశ్య శ్రవణ స్పర్శ రసాయనిక చర్యల ద్వారా జంతువులు తమ భావాలను వ్యక్తపరుస్తాయి.
ఓకే అదే విధంగా సరైన సమయంలో సరైన పరిసరాలను సంభాషించడానికి వాడాలి జంతువుల పట్ల ప్రేమగా కనబర్చాలనేసి ఇవి మెయిన్గా కొన్ని పాయింట్లు ఇవ్వడం జరిగింది ఇంతటితో వచ్చేసి మనకు ఈ చాప్టర్ అనేసి క్లోజ్ అవుతుందండి నెక్స్ట్ ఏదైతే ఉందో ఆటలు వినోదం అనేసి ఈ టెన్త్ చాప్టర్ అనేసి చూద్దాం మనం ఓకే ఇక్కడ ఆటలు వినోదాత్మకం ఏదైతే టెన్త్ చాప్టర్ ఉంది ఇక్కడ వచ్చేసి పిల్లల అభ్యాసన ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాము ఆటలు వినోదం కోసం మాట్లాడతారు అదేవిధంగా మెయిన్ ఏమంటే ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ అనేసి రెండు పదాలు ఇవ్వడం జరిగింది క్రీడా స్ఫూర్తి గురించి కూడా మాట్లాడడం జరిగింది అవేమనేది ఇటు చూద్దాం ఓకే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఏదైతే పోయే మాదిరిగా ఇచ్చారు ఇది మనకు అవసరం లేదు అదేవిధంగా ఆటలు అనేవి వినోదాత్మకము ఆటలు అనేవి ఏమంటే వినోదాత్మకము కావున పిల్లలు ఆటలు ఆడటాన్ని ఇష్టపడతారు ఆటలు ఆడటం వారిని ఉత్తేజంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓకే ఇక్కడ ఇండోర్ గేమ్స్ అంటే ఏమి అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి ఇండోర్ గేమ్స్ అంటే చదరంగము క్యారం బోర్డు అష్టాచమ్మ వామన గుళ్ళు ఇవన్నీ ఇండోర్ గేమ్స్కి సంబంధించి అలాగే లోపల ఆడే ఆటలను ఇండోర్ గేమ్స్ అంటారు అనేసి ఇవ్వడం జరిగింది ఏదైతే మనము లోపల ఆడతామో ఆ గేమ్స్ అన్ని ఇండోర్ గేమ్స్ అంటారు అష్టాచమ్మ చదరంగము పులి మేక వామన గుళ్ళు గచ్చంగాయలు చైనీస్ చెక్కర్స్ టేబుల్ టెన్నిస్ ఇవన్నీ ఇండోర్ గేమ్స్కి సంబంధించి అదేవిధంగా ఇక్కడ అవుట్డోర్ గేమ్స్ కూడా ఇవ్వడం జరిగింది అవుట్డోర్ గేమ్స్ అంటే ఏమంటే కబడ్డీ ఖోఖో ఇవ్వడం జరిగింది దీంతోపాటు ఆనందం కోసం మన శరీరం తేలిగ్గా ఉండటం కోసం చేసే క్రియనే వినోదం అంటారు వినోదం అంటే ఏమిటి అనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది ఆనందం కోసం మన శరీరం తేలిగ్గా ఉండటం కోసం చేసే క్రియనే వినోదం అంటారు ఎవరి ఆసక్తికై మేరకు వారు వివిధ ఓకే ఇది క్రియ అనే వినోదం అంటే ఏమైంది ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది అది ఒకసారి చెక్ చేసుకోండి దాంతోపాటు ఇంక నెక్స్ట్ ఈ క్రికెట్ వాలీబాల్ గురించి కూడా ఇవ్వడం జరిగింది అది మనకేమంత అది అవుట్డోర్ గేమ్స్ అదేవిధంగా ఇక్కడ మెయిన్ పాయింట్ ఏమంటే కన్నా చెడుగుడు దీన్నే కబడ్డీ అంటారు మన రాష్ట్ర క్రీడ ఏదనేసి అడిగితే కన్నా అది కబడ్డీ అనేసి చెప్పాలి రాష్ట్ర క్రీడ అదే మన జాతీయ క్రీడ వచ్చేసి హాకీ అనేసి చెప్తాము ఓకే కబడ్డీకి హాకీకి వేరియేషన్ మీకు తెలుసు కదా కబడ్డీ వచ్చేసి మన రాష్ట్రానికి సంబంధించింది అయితే హాకీ వచ్చేసి మన జాతీయ క్రీడ అనేసి మీ అందరికీ ఆల్రెడీ తెలిసింది ఒకసారి చెక్ చేసుకోండి అదేవిధంగా ఇక్కడ ప్రాంతీయ క్రీడలు అనేసి ఇవ్వడం జరిగింది పల్లెల్లో పిల్లలు వివిధ రకాలైన ఆటలు ఆడతారు ఉదాహరణకు వచ్చేసి ఏడు పెంకులాట తర్వాత కోతి కొమ్మచ్చు బొంగరాలాట పులి మేక ముక్కు గిల్లే ఆట తొక్కుడు బిల్ల నేలబండ కర్ర బిల్ల ఇవన్నీ వచ్చేసి ప్రాంతీయ క్రీడలు అనేసి ఇవ్వడం జరిగింది అలాగే నెక్స్ట్ ఆటలు వస్తువులు అనేసి కూడా ఇవ్వడం జరిగింది అవేమో ఒకసారి చూద్దాము ఆటలు వస్తువులు ఓకే ఇక్కడ వచ్చేసి మెయిన్గా మనం ఆటలు ఆడటానికి సామాగ్రి అవసరం రింగులు టెన్నికాయకి తాడుకు అవసరం అనేసి రింగును టెన్నికాయట్కి తాడుటకు అవసరం అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది ఒకసారి చూసుకోండి అలాగే ఇక్కడ వచ్చేసి బాల్తో ఏవైతే గేమ్స్ ఆడతారో వాటి గురించి చెప్పన్నారు మనం ఆడే క్రికెట్ టెన్నిస్ వాలీబాల్ బాస్కెట్బాల్ ఇవన్నీ బాల్తో ఆడేటువంటి ఆటలు అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా వచ్చేసి నెక్స్ట్ క్రీడలందరికీ అనేసి ఒక హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది అదంటే ఏమంటే లేడీస్ అయినా జెంట్స్ అయినా బాలురు బాలికలు ప్రపంచంలో అన్ని పనులు చేయడానికి సామర్థ్యం కలిగి ఉన్నారనేసి ఇక్కడ చెప్పడం జరిగింది అంటే క్రీడలు అందరూ ఆడాలనేసి చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ మనం ఎందుకు ఆటలు ఆడాలి అనేసి మీరు ఆలోచించుకోండి ఆటల వలన ఉపయోగాలు ఏవైతే ఉన్నాయో అది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి చెప్తాను చెక్ చేసుకునేసేయండి ఇది మెయిన్ ఇంపార్టెంట్ కొద్దిగా తర్వాత ఆనందంగా ఆరోగ్యంగా పొందుతారు ఆటల ద్వారా ఏమవుతుందంటే ఆనందంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటారు అదేవిధంగా పరస్పర సహకారం ఐక్యత పరస్పర అవగాహన నాయకత్వ లక్షణాలు అలాంటి ఉన్నత వ్యక్తిత్వ లక్షణాలు అభివృద్ధి చేసుకుంటారు అదేవిధంగా జట్టులో పనిచేయడానికి జట్టులో ఆటలు ఆడటానికి సిద్ధంగా ఉంటారు ఏకాగ్రత సహనం అలవాటు చేసుకుంటారు అదేవిధంగా విజయాన్ని అంగీకరించడం అపజయాన్ని ఆనందించడం వంటి జీవన నైపుణ్యాలను పెంపొందించుకుంటారు తమ వంతు వచ్చే వరకు ఓపికతో ఎదురు చూస్తారు
అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఒక చిన్న ఒక పాయింట్ ఉంది, ఒకటి చూడండి, బృంద స్ఫూర్తి అనేసి ఉంటుందన్నమాట. జట్టుగా ఆడితే వాళ్ళందరిలో బృందంగా కలిసి కట్టుకోండి, బృంద స్ఫూర్తి అనేసి ఉంటుంది. అది ఇంపార్టెంట్ అనమాట. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ వచ్చినట్టు. ఇంతటితో వచ్చేసి ఈ చాప్టర్ వచ్చేసి క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆటలు ఆడేటప్పుడు అందరూ ఖచ్చితంగా నియమాల ప్రకారం ఆడాలి, అలాంటి పరిస్థితుల్లో నియమాలను తప్పకూడదు, జయాపజయాల గురించి ఆలోచించకుండా ఆటపైన దృష్టి కేంద్రీకరించాలి అనేసి ఇక్కడ చెప్పడం. ఇక్కడ చూడండి, పిల్లలు మనం ఏం నేర్చుకున్నామంటే, పిల్లలు బడివేళ అయిన తర్వాత ప్రతిరోజు ఆటలు ఆడాలి, వినోదానికి ఆటలు ఒక మార్గం అనమాట, ఆటలను ఇష్టపడి ఆడాలి, ఆటలు ఆడటం వలన ఆరోగ్యంగా ఉంటారు. అదేవిధంగా గదిలో ఆడే ఆటలను ఇండోర్ గేమ్స్ అని, గది బయట ఆడే వాటిని అవుట్డోర్ గేమ్స్ అనేసి అంటారు. ఆటలు వినోదాల వలన పిల్లల ఏకాగ్రత, సహనం, క్రీడాస్ఫూర్తి అనేది అభివృద్ధి చెందుతుందనేసి చెప్పడం జరిగింది. ఇంతటితో వచ్చేసి ఈ చాప్టర్ అయిపోయింది. ఇంక ఈవీఎస్ థర్డ్ క్లాస్ ఏదైతే లాస్ట్ చాప్టర్ ఉందో అది చూద్దాము. దిక్కులు మూలలు అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ దిక్కులు మూలల్లో అభ్యాసన ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ చాప్టర్లో చూద్దాము. ఇరుగు పొరుగు వారి గురించి మాట్లాడతారు, అదేవిధంగా పక్కలు మార్గాలు మూలలు గురించి మాట్లాడతారు, గుర్తులు ప్రదేశాలు మ్యాప్ల గురించి తెలుసుకుంటారు, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వంటి సౌర వ్యవస్థ గురించి తెలుసుకుంటారు. ఏది ఈ దిక్కుల మూలలోనే ఈ చాప్టర్ ఏదైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు పిల్లవాళ్ళు ఇవన్నీ తెలుసుకుంటారన్నమాట. ఇక్కడ చూడండి, మెయిన్గా ఒక ప్రాంతం సరిహద్దు అంటే ఏమనేసి ఇక్కడ ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. సరిహద్దు అంటే ఏమనేసి, ఓకే, సరిహద్దు అంటే ఏమంటే ఒక ప్రాంతం ఏదైతే ఉందో, ఒక ప్రాంతం భవనం లేదా ఊరి యొక్క హద్దును సరిహద్దు అనేసి అంటారు. చూడండి సరిహద్దు, ఈ సరిహద్దు అంటే ఏమంటే ఒక ప్రాంతం భవనం లేదా ఊరి యొక్క హద్దును సరిహద్దు అంటారు. సరిహద్దును గురించి తెలుసుకోవడానికి దిక్కులతో పాటు మూలలు తెలుసుకోవాలన్నమాట. రెండు దిక్కుల మధ్య ప్రాంతాన్ని ఏమంటారంటే మూల అనేసి అంటారు. రెండు దిక్కుల మధ్య ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని మూల అనేసి అంటారు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఒక ఇక్కడ మూలలు ఎన్ని ఉన్నాయో చూడమని చెప్పాడు, కింద ఇచ్చారు కదా. ఇక్కడ చూడండి, ఉత్తరము దక్షిణము తూర్పు పడమట, దీన్ని ఈశాన్యము ఆగ్నేయము వాయువము నైరుతి ఇవన్నీ మూలలు, నాలుగు మూలలు నాలుగు దిక్కులు ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏమంటే కన్నా మీకు తెలుసా అనేసి ఇచ్చాడు. చూడండి, మనకు పురాతన కాలంలో నావికులు సూర్యుడు నక్షత్రాలు పవనాల దిశలను బట్టి దిక్కులను కనుగొనేవారు. నేటి కాలంలో నేడు మన దిక్కు చూసి జీపీఎస్ గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ అనేసి దాన్ని జీపీఎస్ని వాడుతున్నాం అన్నమాట. ఇది అప్పటికి ఇప్పటికి వేరియేషను. ఇంకా అలాగే ఏదైనా బాగా తెలిసిన ప్రాంతం సమీపంలో చిరునామాను సులభంగా కనుక్కోవచ్చు, ఈ తెలిసిన ప్రదేశాలను గుర్తింపు చిహ్నాలు అంటారన్నమాట. గుర్తింపు చిహ్నాలు ఏమంటే పాఠశాల వైద్యశాల పంచాయతీ కార్యాలయం మొదలైనవి గుర్తింపు చిహ్నాలుగా ఇక్కడ మనము వాడుతుంటాము. అలాగే ఈ చాప్టర్ చివరిన మనం ఏం నేర్చుకున్నాం అనేసి ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ ఇరుగు పొరుగు అనేసి ఒక హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది. ఇరుగు పొరుగు అంటే ఏమి, సమీప ప్రదేశం అంటే ఏమి, అదేవిధంగా దిక్కులు అంటే ఏమి, మూలలు అంటే ఏమి అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూద్దాము, ఇరుగు పొరుగు అంటే మన ఇంటి చుట్టుపక్కల నివసించే ప్రజలను ఇరుగు పొరుగు అంటారు. అదేవిధంగా సమీప ప్రదేశం అంటే మన ఇంటి చుట్టూ ఉండే ప్రదేశాన్ని సమీప ప్రదేశం అంటారు. అదేవిధంగా నిలుచున్న స్థితిని బట్టి ముందు వెనుక వైపులు గుర్తించవచ్చు. తూర్పు పడమట ఉత్తరం దక్షిణం అనేవి దిక్కులు అన్నమాట. అదేవిధంగా రెండు దిక్కుల మధ్య ఉన్న ప్రాంతాన్ని ఏమంటారంటే మూల అనేసి అంటారు. అదేవిధంగా గుర్తులు అనేవి గుర్తింపు చిహ్నాలు ప్రదేశాలను తెలుపుతాయి. గుర్తింపు చిహ్నం అనేది ఒక ప్రాంతంలో బాగా తెలిసిన ప్రదేశాన్ని గుర్తింపు చిహ్నంగా చెప్తారు. ఇంతటితో వచ్చేసి ఈవీఎస్ థర్డ్ సెమిస్టర్ అంటే టోటల్ ఈవీఎస్ సిలబస్ అంతా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఫోర్త్ ఈవీఎస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకసారి అలాగే కంటిన్యూగా చూడండి. థ్యాంక్ యూ అండి.